హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి. ఏం లేదండి, వరిబీజంలకి నొప్పి అన్నది మనకు వస్తే ఏం చేయాలంటే, మునగ చెట్టు ఉంటుంది చూడండి, మునగ కాయలైతే మనం పప్పు చేర్లలో వేసుకుంటాం కదా, ఆ కాయలు అది చెట్టు ఉంటుంది, మునగ చెట్టు యొక్క వేరు బెరడు తెచ్చుకోండి, వేరు బెరడు తెచ్చుకొని ఆ బెరడుని నేతితో అరగదీయాల. సానా రాయి ఉంటే సానా రాయి మీద అరగదీస్తే గంధం వస్తుంది నాన్న. గంధాన్ని వాసిన వృషణాల పైన ఇట్లా రాస్తూ ఉండాలి. రాస్తూ ఉన్నట్లయితే ఒక వారం రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది, వరిబీజం నొప్పి తగ్గిపోతుంది. వరిబీజం రావడానికి కారణాలంటూ ఏముండవు. ఎట్లా అంటే, మనము రోడ్డు మీద బైక్ పైన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం కదా, గచ్చకల్ల రోడ్డు ఉంటుంది, గచ్చకల్ల రోడ్డు మీద బైక్ సరిగా ఎక్కుతూ దుంకుతూ జంప్ చేస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మనకి వరిబీజం అనేది కిందికి మీదకి అవుతుంది, నొప్పి కూడా వస్తుంది, కొంచెం ఫోర్స్ అయిపోయి. అట్లనే గేమ్స్ ఆడేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ పెద్దలు కానీ జంప్ చేస్తుంటారు, దుంకుతూ ఉంటారు కదా, అట్లాంటి టైంలో కానీ ఇట్లా వస్తే కారణం అంటూ ఒక్కటే అని ప్రత్యేకంగా దానికి చెప్పడానికి వీలు లేదు. అంటే ఏ కారణంతోనైనా రావచ్చు నొప్పి, కానీ ముఖ్యంగా అయితే ఈ జంపుతోని మళ్ళీ బైక్ మీద పోతున్నప్పుడు మన దారి సరిగా లేకుంటే గుంటలు గుంటలు ఉంటే దాని మీద బైక్ నడిపినప్పుడు కానీ, సైకిల్ నడిపినా బైక్ నడిపినా లేకుంటే నడుచుకుంటూ పోయినా కూడా మనం ఒక్కొక్కసారి గొయ్యిలాగా ఉందనుకున్న గొయ్యిలోకి కాలు అనేది స్లిప్ అయిపోయి దాంట్లో పడిపోతుంది, పడిపోయి మనం లేచేటప్పుడు కూడా అట్లా అయితే అన్నమాట. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, కొంచెం నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవాల. బైకులు అవి ఇది చేసేటప్పుడు కూడా కొంచెం ఎత్తుపల్లలు ఉన్నది చూసుకొని పక్క నుంచి నడిపించుకుంటే మంచిది. గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఇది గేమ్స్ ఆడుతూ ఉంటాం మనం, తెలియదు మనకు అది ఎప్పుడు నొప్పి వచ్చేస్తుందో ఎప్పుడు ఇదైతే అన్నది మనకు తెలియదు. కారణం అంటూ ఏమీ ఉండదు, ఏ కారణంతోనైనా నొప్పి రావచ్చు. కొందరికైతే చాలా మటుకైతే ఈ రకంగా అయితే ఈ వరిబీజము నొప్పి అనేది వస్తుంది అన్నమాట, వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, తగ్గిపోతుంది, ఏం కాదు. అంతేకాకుండా నేను ఇంతకుముందు వరిబీజము నొప్పి గురించి తగ్గడానికి గురించి నేను ఒకటి చిట్కా కూడా చెప్పినానండి. ఏం లేదు, మనం పల్లెటూళ్ళల్లో చింత చెట్లు బాగుంటాయి, పోవాల రోజు ఇంత చింతాకు తెచ్చుకోవాలి, చింతాకు తెచ్చుకొని ఒక కుండలు వేసుకోవాలి, కుండలు వేసుకొని ఆ చింత ఆకు మునిగిన దాకా గోమూత్రం పోసి ఉడకనియ్యాలి. ఉడకనిచ్చిన తర్వాత అది ఎగిరిపోతుంది కదా, ఎగిరినా కూడా మళ్ళీ గోమూత్రం పోయాలి. ఎట్లా 3 సార్లు 4 సార్లు గోమూత్రం పోసి అది ఉడికిన తర్వాత ఆకులు మిగులుతాయి కదండి, కొంచెం కొంచెం జస్ట్ తడితడి ఉన్నప్పుడు దాన్ని మనము భరించగలిగేంత వేడి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసి ఒక బట్టలో వేసి మనము ఎక్కడైతే వృషణాలు ఉన్నాయో అక్కడ పెట్టేసేసి గోసిలాగా పెట్టుకోవాలి. రోజు రాత్రి పండుకునేటప్పుడు ఇలా చేయండి. ఇలా చేస్తే 20-21 రోజు మహా అంటే 25 రోజులు 2-3 రోజులు అటు ఇటు అయినా అవుతాయి, మొత్తం తగ్గిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంతకుముందు నేను చెప్పింది, కానీ మీకోసం మళ్ళీ నేను చెప్తున్నాను. మళ్ళీ ఇంకొక చిట్కా ఏంటంటే, కల్బంద గుజ్జు ఉంటుంది. కల్బంద చెట్టు అంటే తెలుసు అందరికీ, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది, ఎందుకంటే సౌందర్య సాధనాలలో దాన్ని ఉపయోగిస్తారు కాబట్టి. ఆ కలబంద చెట్టు యొక్క గుజ్జుని తీసుకొని లోపల తెల్లగా ఉంటుంది పలుకు లెక్క, ఆ గుజ్జుని తీసుకోవాలి. తీసుకొని దానికి సమభాగంగా బెల్లం కలుపుకోవాలి. బెల్లం కలిపి శనగ గింజంత మాత్రమైనా సరే, కుంకుడుకాయ గింజంత మాత్రమైనా సరే, కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది ఏం కాదు, దాన్ని ఉదయం లేవగానే ప్రొద్దున్నే ముఖం కడుక్కొని ఒకటి వేసుకోండి, సాయంత్రం తిని పండుకునేటప్పుడు ఒకటి వేసుకోండి. అట్లా కొన్ని రోజులకి ఈ వృషణాల వాపు కానీ నొప్పి కానీ మొత్తం తగ్గిపోతుంది, భయపడాల్సిన పని లేదు. అట్లనే త్రిఫల చూర్ణం అని దొరుకుతుంది మనకి ఆయుర్వేదం షాపులలో పోతే, త్రిఫల చూర్ణం అని దొరుకుతుంది. ఆ త్రిఫల చూర్ణం అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడు కలిపి తయారు చేస్తారనమాట. ఆ చూర్ణాన్ని తెచ్చుకొని మనం కషాయం చేసుకోవాలి. కషాయం చేసుకొని 4-5 తులాల కషాయంలో 3 తులాల గోమూత్రాన్ని కలుపుకోవాలి. గోమూత్రాన్ని కలుపుకొని ఉదయం లుబ్బంగానే ముఖం కడుక్కొని తాగాలి. ఇట్లా చేస్తూ ఉంటే వృషణాల యొక్క వాపు కానీ దాని పోట్లు నొప్పి కానీ ఏమైనా ఉంటే తగ్గిపోతుంది.
సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి.